రెడ్డిగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యుడిపై అధ్యయనం కోసం ఇస్రో సర్వం సిద్ధం చేసింది. ఆదిత్య L1 ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది ఇస్రో. రేపు ఉదయం 11:50 నింగిలోకి పంపనున్నట్టుగా తెలుస్తోంది. PSLV C-57 ద్వారా ఆదిత్య L1 ను నింగిలోకి పంపనుంది ఇస్రో. ఈ ప్రయోగానికి పూర్తయింది రాంచింగ్ రిహార్సల్స్ కూడా ఈ ప్రయోగానికి పూర్తయినట్టుగా తెలుస్తోంది. రేపు ఉదయం 11:50 నింగిలోకి ఈ దీన్ని పంపించనున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. రెండవ ప్రయోగ వేదిక నుంచి దూసుకుపోతోంది వాహన నౌక. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఆదిత్య L1 మిషన్ ని పూర్తి చేసినట్టుగా సమాచారం అందుతోంది. కొరియోగ్రఫీ పరికరం సాయంతో సౌర వాతావరణాన్ని కూడా ఇప్పటికే పరిశీలించినట్టుగా సమాచారం అందుతోంది. మొత్తంగా చూసుకుంటే రేపు ఉదయం 11:50 PSLV L1 ప్రయోగాన్ని పంపనున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. రెడ్డిగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యుడిపై అధ్యయనం కోసం ఇస్రో సర్వం సిద్ధం చేసింది. ఆదిత్య L1 ప్రయోగాన్ని రేపు ప్రయోగించనున్నట్టుగా సమాచారం అందుతోంది. ప్రయోగానికి రిహార్సల్స్ కూడా ఇప్పటికే పూర్తయినట్టుగా సమాచారం అందుతోంది. రేపు ఉదయం 11:50 నింగిలోకి తీసుకెళ్లనుంది PSLV C-57. ఈ రెండవ ప్రయోగ వేదిక నుంచి దూసుకుపోతున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే రిహార్సల్స్ కూడా పూర్తయ్యాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతోనే ఈ ప్రయోగాన్ని ఇస్రో ప్రవేశపెట్టనున్నట్టుగా సమాచారం అందుతోంది. కొరియోగ్రఫీ పరికరం సాయంతో సౌర వాతావరణాన్ని కూడా ఇప్పటికే పరిశీలించినట్టుగా తెలుస్తోంది. ఆదిత్య L1 ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది ఇస్రో. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్ చెప్పండి, రేపు ఇస్రో ఆదిత్య L1 ప్రయోగాన్ని ప్రయోగించనుంది, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఏదైతే చంద్రయాన్ ప్రయోగం విజయవంతం కావడంతో రెట్టించిన ఉత్సాహంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సూర్యుడికి సంబంధించిన వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేసేందుకు ఆదిత్య L1 ప్రయోగానికి సంబంధించినటువంటి సాంకేతిక పరమైనటువంటి అంతర్గత తనిఖీలన్నీ కూడా నిన్న బుధ గురువారాలన్నీ కూడా పూర్తి చేసినట్టు కూడా ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. దీనికి సంబంధించిన MRR సమావేశం అనంతరం రిహార్సల్ అన్ని పూర్తి చేసిన తర్వాత ఈ రోజు ఉదయం 11:50 ఏదైతే MRR సమావేశం అనంతరం రిహార్సల్ అనంతరం ఇస్రో డైరెక్టర్ శాస్త్రవేత్తలను కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మరి కాసేపట్లో అంటే మరి 2:50 ప్రాంతంలో ఈ యొక్క ఏదైతే ఆదిత్య L1 ప్రయోగానికి సంబంధించి కౌంట్ డౌన్ ప్రక్రియ అంతా కూడా ప్రారంభం కాబోతుంది. అయితే అనుకున్న ప్రకారం September 2 అంటే రేపు ఉదయం శనివారం ఉదయం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి కూడా ఈ ప్రయోగాన్ని రెండవ ప్రయోగ వేదిక నుంచి కూడా నింగిలో ప్రవేశపెట్టినారు. ఏదైతే PSLV C-57 వాహక నౌక ద్వారా ఏదైతే కొరియోగ్రఫీ పరికరం సాయంతో సౌర వాతావరణాన్ని లోతుగా పరిశీలించేందుకు పరిశోధన చేయడమే ఆదిత్య L1 ఒక ముఖ్య ఉద్దేశం అని కూడా ఇస్రో శాస్త్రవేత్తలు అధికారికంగా వెల్లడిస్తున్నారు. ఇక భూమి నుంచి దాదాపుగా అంటే ఈ ప్రయోగం రేపు ఉదయం 11:50 రెండవ ప్రయోగించి నింగిలోకి దూసుకువెళ్లిన తర్వాత దాదాపుగా 109 రోజుల నుంచి 117 రోజుల పాటు దాదాపుగా అంటే 15 లక్షల కిలోమీటర్ దూరంలో అంటే లాంగ్ రేంజ్ కక్షలో ఈ యొక్క శాటిలైట్ ను ప్రవేశపెట్టినారు ఇస్రో శాస్త్రవేత్తలు. దీనికి సంబంధించినటువంటి వివిధ జాతీయ పరిశోధన సంస్థలతో సంబంధించి భాగస్వామ్యంతో ఈ యొక్క ఆదిత్య L1 ప్రయోగాన్ని కూడా తయారు చేసినట్టు కూడా ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. అయితే ఆదిత్య L1 కక్షలోకి ప్రవేశపెట్టిన తర్వాత అక్కడ పరిశోధన ఏ విధంగా చేస్తున్న దాన్ని చూసుకుంటే కొరియోగ్రఫీ అనే ఒక పరికరంతో ఈ యొక్క పరిశోధనలు కూడా చేపడుతున్నట్టు కూడా ఇస్రో శాస్త్రవేత్తలు అయితే వెల్లడిస్తున్నారు. ఇక ఆదిత్య L1 చూసుకున్నట్లయితే దాదాపుగా 1500 కేజీలు బరువు కలిగినట్టు పేలోడ్స్ అన్ని కూడా దీంతో అమర్చున్నారు. ఇక దీని మీద సూర్యుడి మీద అధ్యయనం చేసిందే తడువుగా ఇస్రో శాస్త్రవేత్తలందుకు రేపు ఉదయం కూడా ఈ యొక్క ప్రయోగాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టి ప్రయోగం చేపట్టినారు. మరోవైపు చూసుకున్నట్లయితే ఏదైతే చంద్రయాంత్రి ప్రయోగం తర్వాత అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఆదిత్య L1 ప్రయోగం తలమునకలై ఉన్నాం కానీ మరోసారి గగనయాన్ కూడా ఈ యొక్క సిద్ధమవుతున్నట్టు కూడా ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. అంటే మొత్తం మీద ఈ ఏడాది చూసుకున్నట్లయితే ఇస్రో శాస్త్రవేత్తలు యొక్క దూకుడు పెంచినట్టు కూడా అర్థమవుతుంది. ఇప్పటి వరకు చేపట్టినటువంటి అన్ని ప్రయోగాలు కూడా దాదాపుగా
అన్ని విజయం సాధించడం, మరీ ప్రత్యేకించి చంద్రయాన్ 3 ఇప్పటికే ప్రజ్ఞాన్ రోవర్ అదే ఏదైతే చంద్రుడి మీద ఇప్పటికీ అనేక పరిశోధనలు చేసి అక్కడున్న సమాచారాన్ని అంతా కూడా ఇస్రో శాస్త్రవేత్తలకు ఎప్పటికప్పుడు అందజేస్తున్న పరిస్థితి అయితే దీంతో ఇస్రో శాస్త్రం మరింత రెట్టించిన ఉత్సాహంతో మరి అంటే అతి తక్కువ సమయంలోనే మరలా అంటే ముందుగా షెడ్యూల్ ప్రకటించిన ప్రకారమే ఇప్పుడు ఆదిత్య L1 ప్రయోగం సిద్ధమవుతున్నారు. దీని ప్రయోగం అనంతరం మరి వెంటనే గగయాన్ ప్రయాణం కూడా సిద్ధమవుతున్నట్టు తెలిసింది మాధవి. రైట్, థ్యాంక్ యూ రమేష్.